తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును యెషయా 2వ అధ్యాయం 22వ వచనం అనేక స్థలములలో కొన్ని బోర్డుల మీద ఈ కట్టడము ఈ సూత్రము ఫలానా వారిచే నిర్మించబడినది అని రాయబడుటను చూచెదను ఆ వ్యక్తి దానిని కట్టించినని లేక దాని కొరకు పెద్ద మొత్తములో ధన సహాయం చేసినని ప్రజలందరూ తెలుసుకొనవలనని కోరుదురు ప్రజలకు గుర్తింపు కావాలను మెప్పు కావాలను కాని దేవుడు తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును అని ప్రశ్నించుచున్నాడు ఇది దేవుని జవాబు ఈ నరుడు ఏ పాటివాడు అతని ఊపిరి అతని నాసికా రంధ్రములలో ఉన్నది కొంతమందిని చూచినప్పుడు ఇతరులను అదుపు చేయవలనని కోరు చప్పల చిత్తులు అని పిలిచివచ్చును వారు ఏం మర్చిపోచున్నారు వారి ఊపిరి వారి నాసికా రంధ్రములలో ఉన్నదను విషయంను మర్చిపోచున్నారు ఒక దినమున గడ్డం గీసుకొనుచున్న సమయంలో వచ్చిన గుండెపోటు వలన నెహ్రూ గారు మరణించారు అవును మన ప్రాణము మన నాసికా రంధ్రములలో ఉన్నది కానీ మనము ఎంత గర్విష్ఠులము దానియేలు గ్రంథము 4వ అధ్యాయములలో చరిత్రలో పేరుగాంచిన గొప్ప రాజైన నెబుకద్నెజరు అతని రాజభవనములో పచారులు చేయుచున్నాడని చదివేదము 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుండగా రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను గణపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను అతడు గర్వించుట సమంజసమేనని తలంచెను అతడు నా యొక్క ఘనతను కనబరుచుటకై కట్టించినది కాదా అని తలంచెను ఆ తర్వాత ఏం జరిగినది ఇదంతా నేను కట్టించినది కాదా నా ప్రభావ ఘనత కొరకు కట్టించినది కాదా అను మాటలు రాజు నోట నుండగా ఆకాశం నుండి ఒక శబ్దము రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను అని వినబడెను ఆ రాజు నగరు తాను కట్టించినని అతడు తలంచెను గాని దేవుని తీర్పు అతని మీదకి వచ్చెను క్రైస్తవులు గ్రుడ్డివారై తమ నాసికా రంధ్రములలో వారి ప్రాణమున్నదని ఎరుగక తమను తాము పొగడుకొంచున్నారు లోకమునకు యేసును చూపించుటకు బదులు వారిని కొరకు వారు లోకమునకు కనబరుచుకొంచున్నారు ఇంతకంటే బుద్ధిహీనమైన వైఖరిని చూడగలమా దక్షిణ భారతదేశములోని బిషప్పుల గృహములను సిబిఐ వారు వచ్చి తనిఖీ చేయుచున్నారని విని ఆశ్చర్యపడుచున్నాను వేదన పడుచున్నాను ఈ విషయమై బాధపడుచు దుఃఖించుచున్నాను ప్రియులారా యేసు నామమును దూషణ పాలు చేయటయే మన పనియా కాదు కానీ మనము అదే చేయుచున్నాము సాతానుడు అలాగున ఎన్నడు చెప్పలేడు సాతానుడు మహోన్నతునికి సమానునిగా నేనెందును అని చెప్పెను అది సాతాను హృదయము నీవు అలాగుండవద్దు తన్ను తాను రుక్తునిగా చేసుకొని తండ్రి చిత్తమును చేయుటకు వచ్చిన యేసు వలే ఉండుడి క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పిన పౌలు వలే ఉండుడి అప్పుడు నీ జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడును